please subscribe to Film Tree channel. చిన్న సినిమాలు మాక్సిమము వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు, ప్రొడక్షన్లో తెలియదు, ప్రీలో తెలియదు, పోస్ట్లో మన ప్రొడక్షన్లో తెలియదు. ప్రీ ప్రొడక్షన్కి వచ్చేసరికల్లా మొత్తం చేతులు ఖాళీ అయిపోతాయి. మీరు అన్నట్టు ఆ టైమే ఒక ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ టెన్షన్స్ బిల్డ్ అయ్యేది అదే టైం. ఆ ల్యాబ్లోనే మీరు అన్నారు కదా మీ సంతకం పెట్టండి అది బాగుంది బయటికి వెళ్ళదు ఆ సినిమా. అలాంటి టైంలో మీరు థర్డ్ పార్టీకి ఎంటర్ చేస్తారా అంటే ఇవ్వడానికి? అంటే జస్ట్ ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్తాను. అప్పట్లో నటి కుమార్ గారికి కొన్ని ఇచ్చేవాళ్ళంట సినిమాలు, అంటే ఇంకా ఆయన భరోసా మీద తీసుకొని ఆ నష్టాన్ని ఆయన భరించడం లేకపోతే ఏదో ఇట్లా అంటే థర్డ్ పార్టీ కింద అని అంటారు దీన్ని. అదేనండి? లేదండి, బిగే దానికి కొంచెం దానికంటే కొంచెం ముందు కొంచెం విషయం చెప్పాలి. ఓకే. చిన్న ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ అనేది మా విషయంలో నేను అసలు దాని గురించి పట్టించుకోనండి. ఎందుకంటే ఒక మీటర్కి పే చేసే డబ్బులు వీళ్ళు అంతే వాళ్ళు అంతే, అది కరెక్టే. కాబట్టి నాకు ప్రొడ్యూసర్లు అందరూ ఒకటే. ఓకే ఓకే. కానీ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్, ఆ చిన్న పెద్ద అనేది తారతమ్యంగా నేను పెట్టకుండా, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసరు డైరెక్టర్ కొత్తగా సినిమా తీయబో డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, ఇద్దరు నా దగ్గరికి వచ్చేవారు. నేనేమో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా వస్తారు. అంతేగా వచ్చినప్పుడు ఏం చెప్పేవాడిని అంటే డైరెక్టర్కి, ఈయన మీకు అవకాశం ఇచ్చాడు, దీన్ని ఒక బడ్జెట్లో మీరు తీసి విడుదల చేస్తే ఆ సక్సెస్ ఫెయిల్యూ పక్కన పెట్టేద్దాం. కానీ ఈయన నలుగురు చెప్పగలగాలి, ఆ డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు, నేను అనుకున్న బడ్జెట్లో చేశాడు అతని మీద అనే ఒక అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తే మీకు ఇంకో ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఓకే ఓకే. ప్రొడ్యూసర్కి ఇండస్ట్రీలో ఫ్రాడ్ జరగదండి, ఎవరు మిమ్మల్ని మోసం చేయరు, కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఎందుకుంటుంది? మీరు తీసిన సినిమాస్ ఎవరు ఆడింది, కానీ దీన్ని పనిచేసిన వాళ్ళందరినీ వెనక్కి పిలిచి ఇదిగో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని వాళ్ళకి షేర్ చేస్తారా? చేయరు. అది తప్పేం కాదు, మీరు వ్యవహారంగా పాప చేశారు. సో మీకంటూ ఒక లాయల్టీ ఏర్పడే ఎంప్లాయీస్ ఎవరో ఉండరు కదా, ఈ సినిమాతో వాళ్ళు అయిపోయారు. సో వాళ్ళు లాయల్గా ఎవరికి ఉంటారు? సరే నెల పొడుగుతా వాళ్ళకి వర్క్ వస్తుందా? యావరేజ్ తీసుకుంటే చాలా బిజీయెస్ట్ టెక్నీషియన్స్ కానీ ఎవరిని తీసుకుంటే 20 డేస్ అని, రైట్? నెక్స్ట్ లెవెల్ 15, 10, 5, ఏమీ లేని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు సంవత్సరం పొడుగుతా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. సో వాళ్ళు 5 రూపాయల బదులు 10 రూపాయలు అడుగుతారు, 10 బదులు 50 రూపాయలు అడుగుతారు. కానీ మీకు విషయం తెలుసు కదా, నేను పెన్ తెచ్చాను, దీన్ని 500 అని చెప్తాను నేను, మీరు మొహాటానికో దేనికో ఒప్పేసుకుంటారు, దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. సో అక్కడ అతను మోసం చేస్తున్నాడా? చేయట్లా. మీకు ప్రోడక్ట్ చూపిస్తున్నాడు, ఈ పెన్ అని చూపిస్తున్నాడు, అతను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, నెల సంవత్సరం పొడుగుతా పిల్లల్ని కుటుంబాన్ని కాపాడడం కోసం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే అతను ఎంత సిన్సియర్గా పనిచేసినా మళ్ళీ వెనక్కి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏమి అడగలేడు, చేయలేడు, తన ఇబ్బందులు చెప్పుకుని మీరేం కాపాడలేరు. ఆ టైం మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు వేరే వ్యాపకాలకు వెళ్ళిపోవచ్చు. రైట్. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు మధ్యలో వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును. డైరెక్టర్ మీద, యాక్టర్ మీద, హీరో మీద, ఎవరి మీద చెప్తారు. మీరు అది డైరెక్ట్గా క్లారిఫికేషన్ లాగా అడగాలి, కానీ మీ చైర్లో కూర్చొని మీరేమో ఏదో అనుకుంటారు, అక్కడ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళో హీరో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో అనుకుంటే అది జరగదండి. నిజంగా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలి, నేను ఒక యాక్టర్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, పెట్టగలను నేను, ఏమి చేయకుండా పెట్టగలను. రైట్. సో అట్లాగే అవతల సైడ్ నుంచి కూడా అదే సేమ్. ఓకే. అందుకని మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ క్లారిఫికేషన్ అడగండి, తప్పని పరిస్థితుల్లో చేయండి, అంతేగాని దాన్ని ఓ ఇది చేసి కానీ 99% అది జరగదండి. ఓకే. మీరు అన్నట్టు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చినప్పుడు, అవును, అక్కడ విడాకులు. కరెక్ట్ కరెక్ట్. చాలా వాళ్ళు పని జరుగుతూ ఉంటుంది, విడాకుల స్టేజ్లో మళ్ళీ నా దగ్గరికి వస్తారు, ఈయన ఒక స్టోరీ చెప్తాడు, ఆయన ఒక స్టోరీ చెప్తాడు. సో ఈయన ఊరుకుంటాను. నెక్స్ట్ లెవెల్ సినిమా రిలీజ్కి వచ్చింది, ఇబ్బందులు పడుతున్నారు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, డిస్ట్రిబ్యూటర్స్ రాలేదని. ఇక్కడ నట్టి కుమార్ ప్రస్తావన తెచ్చారు. నట్టి కుమార్కి
ల్యాబ్కు కానీ ఎవరికి సంబంధం ఉండదు. నాట్ ఓన్లీ ఆయన పూర్తిగా చెప్పనే ఉండే థర్డ్ పార్టీ అంటారు కదా, కాదు నటిగా థర్డ్ పార్టీకి సంబంధం ఉండదు. ఓకే ఓకే, మేము పిలవటం అంతకంటే ఉండదండి. అచ్చా ఓకే. యాక్చువల్గా దీని అన్నిటికీ ఆది పురుషుడు ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని ఒక సమస్యని క్లియర్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది కానీ మంచిది కదా అని ముందుకొచ్చిన వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి శ్రీ కళ్యాణ్ గారు. ఓహో ఓకే. ఆయన దేవుడిచ్చిన వరం ఏంటంటే ఇద్దరిని నొప్పించకుండా పంచాయతీ చేయగలరండి. ఓకే. అట్లా ఎక్కడ ఫైనాన్షియర్తో ఏం మాట్లాడాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఏం మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడాలి, మాట్లాడేవాడండి. ఓకే ఓకే. నా దగ్గరికి వచ్చేవాడు ఆయన, నాని గారు ఇది పరిస్థితి, ఈ పరిస్థితి ఇది, మీరు ల్యాబ్గా మరి ఇంత షార్టేజ్ వస్తాను, మీరు ఏమన్నా తగ్గించుకోగలరా అని మాట్లాడేవాడు. ఆ పంచాయతీ చేసేటప్పుడు ల్యాబ్ ప్రిమైజెస్లో ఉండేవారు. అంత మాత్రాన మేము వాళ్ళని పిలవడం వల్ల థర్డ్ పార్టీ రావడం అనేది అసలు లేనే లేదని. ఓకే. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటి, ప్రాబ్లమ్స్ వాళ్ళేసి రిలీజ్ అయిపోతే మా ల్యాబ్ డబ్బులు వస్తాయి. అవును, అంతే అంతే కదా, అందరికీ వస్తాయి కదా, ఇండస్ట్రీ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మేము సహకరించేవాళ్ళం. లేదు, అది మంచి పద్ధతి. అది అది ఎందుకంటే అది ఆ చేసే ప్రక్రియలో ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళేవాడిని నేను. అంటే ఆయన చేసేది ఎంత చేసినా చాలినా చాలకపోయినా ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి కదా. అవును, వన్ మ్యాన్ షోగా చేయాలంటే ఆయన నమ్మాలి కదా వాళ్ళు అన్నప్పుడు నేను కొన్ని వివరంగా అంటే వాస్తవాలే చెప్పేవాడిని. ఓకే. చెప్పి వాళ్ళని నమ్మించి ఇట్లా చేసి ఇట్లా కూర్చోబెట్టి చేస్తే అప్పుడు రిలీజ్ అయ్యాను. తర్వాత నట్టి కుమార్ చేసిన సినిమాలు ఏంటంటే తనంతటి తానే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను చేసి పెడతాను ఈ సినిమాని అని వాళ్ళు ఏదో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏదో ఉంటుందో తెలియదు. ఓకే ఓకే ఓకే. బట్ చాలామంది కొంతమంది గురించి చాలా బ్యాడ్గా చెప్పేవారండి నాకు. నా దృక్పథంలో ఏంటంటే నా దగ్గరకు వచ్చిన వాడు ప్రతివాడు ఒక మానవుడు, నాతో ఈక్వల్ పర్సన్, అతని పర్సనల్గా ఎలాంటి వాడో నాకు సంబంధం లేదు. నేను చేసే వ్యవహారంలో అతను తప్పు చేస్తే డైరెక్ట్గా చెప్తాను. అదేలేండి, అంతేలేండి. సో అలా నా మర్యాదను నేను కాపాడుకోవడం కోసం అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చేవాడిని నేను. ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయి ల్యాబుల్లో మగ్గిపోవటం కన్నా ఇది చేయటం మంచి పద్ధతి. ఇది ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసో లేకపోతే ఏదో ఒకటి బయటకు తీసుకురావటం అనేది మంచి పద్ధతి. అది కానీ మీరు అంటున్నారు పద్ధతి మంచిదే, నాకు శాపం అయిందండి ఫైనాన్షియల్గా. అంటే ఏంటి, ఒక ఈ మధ్య రాజమండ్రిలో కూడా చెప్పాను డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. ఒక డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ దగ్గర డబ్బులు తెస్తాడండి. ఒక ఎగ్జిబిటరు సైకిల్ స్టాండ్ అనో లేదా క్యాంటీన్ వాడు లేకపోతే ఒక ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్జిబ్యూటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడండి. డిస్ట్రిబ్యూటర్ వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లో తను కొంత ఫైనాన్స్ తీసుకుని ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి వస్తాడండి. ఈ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ చేసే ప్రక్రియలో నాలాంటి వాడు చేసిన కొన్ని ప్రక్రియల వలన ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వచ్చేదండి. ఓకే. అంటే ఓపెన్గా చెప్పే, అంటే ఇక్కడ థ్రెట్ ఏంటి లేకపోతే సినిమా అయిపోతుంది అనేది. ఓకే. ఆబ్వియస్లీ సినిమా అయిపోతుంది, మరి అది బెటరా లేకపోతే మీరు కొంచెం ఎక్స్ట్రా పే చేసి ఇలా సాల్వ్ చేయడం బెటరా అని చెప్పి వాళ్ళ మీద కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ పడేదండి. ఓకే. అసలు నేనెవరిని ఇది రోల్ తీసుకోవడానికి, నాకేంటి సంబంధం. ఓకే. కానీ ఎందుకో మరి చేశాను, దానివల్ల పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాను. ఓకే. నేనేంటంటే నాకు గుర్తింపు లేదు అనేదానికంటే నాకు నేనుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి 84లోనే ఒకసారి బయటకు వెళ్ళిపోయి ప్రసాద్ ల్యాబ్ నుంచి వ్యాపారం మొదలెట్టానండి. నాకు రూపాయి అవసరం అయితే పావులా దొరికింది, దాంతో నేను అడ్వాన్స్ మిషన్ పెట్టలేక కాంపిటీషన్లో సక్సెస్ అవ్వలేకపోయాను. ఓకే. తర్వాత 98లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ ల్యాబ్ టేక్ ఓవర్ చేసుకున్నాను. మళ్ళీ 93లో మళ్ళీ అదే భావన కలిగి మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ 95లో మళ్ళీ ల్యాబ్కి వెళ్ళాను. ఈ బ్రేక్స్లో నేను పెట్టిన వ్యాపారాల్లో బాగా దెబ్బతిన్నాను. ఓకే. తర్వాత ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఒక కలర్ ల్యాబ్ రన్ చేస్తూ దాంట్లో సినిమా ప్రింట్లు వేసేవాళ్ళం. ఈ సేమ్ సమస్య అండి, మళ్ళీ సినిమా రిలీజ్ అప్పుడు నాకు నా డబ్బులు అడుక్కోకుండా అక్కడ సమస్య క్లియర్ చేసి వెళ్ళిపోయి నా డబ్బులు వచ్చాయి కదా. అట్లా ఒక డిజిటల్ మిషన్ కొన్ని ఎన్నో లక్షలు ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఒక 50 lakhs అనుకోండి, 3 lakhs స్క్రాప్ కమ్మేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రింట్లు వెళ్ళిపోయినాయి డిజిటల్ వచ్చిన తర్వాత. అవునవును. ఈ మరి నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి. ఓకే. ఫర్దర్ కంటిన్యూటీ ఉంటేనే కదా వాళ్ళు పే చేస్తారు. అంతే. అవును. సో అట్లా చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. నేను పాజిటివ్గా తీసుకున్నాను, ఓహో నేను చేసిన తప్పుకి దేవుడు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు, స్వీకరిద్దాం. ఓకే. దాన్ని తప్పుగా తీసుకోలేదు నేను, అందుకే ధైర్యంగా
మొన్న కూడా రాజమండ్రిలో ఒక డిస్ట్రిబ్యూటర్స్తో చెప్పాను, నేను తప్పు చేశానండి అని. యాక్చువల్లీ అదేనండి, నేను ఫస్ట్ చెప్పింది కూడా మీ జాబు చాలా టఫ్. ఎందుకంటే అది రీసెంట్గా పూరి గారు చూశారుగా, ఒక ఆడియో రిలీజ్ అయింది. అదే ఇంకా అప్పుడు ఇంకా నయం, మీరు చెప్పారు ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ డైరెక్ట్ అయ్యాడు, డైరెక్ట్ అయిన తర్వాత అసలు కొలాప్స్ అయ్యింది, అసలు బిజినెస్ అంతే కదండి. అంటే ఇప్పుడు ప్రక్రియ గురించి పెద్ద అవగాహన లేదండి నాకు, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కానీ ఇట్లా అవ్వటం వల్ల నేను నాకు మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఎక్కడ బయట పనిచేయలేదు. నేనుండ దగ్గరికి అందరూ వచ్చేవారు, రాఘవేంద్ర గారు కానీ ఆ రోజుల్లో రాఘవేంద్ర గారి అసిస్టెంట్గా ఉన్నప్పుడు బి గోపాల్ వీళ్ళంతా ప్రసాద్ ల్యాబ్గా అక్కడ మద్రాసులో వచ్చేవారు. వాళ్ళంతా ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, కృష్ణ గారు, అవును కృష్ణరాజు గారు, అందరూ మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ల్యాబ్కి వచ్చేవారు. ఎగ్జాక్ట్లీ. సో మా దగ్గరికి అందరూ వచ్చేవారు. ఆ తర్వాత కంటిన్యూషన్లో కూడా మా నా దగ్గరికే వచ్చేవారు. ఎప్పుడైతే డిజిటల్ వచ్చిందో ఎగ్జిట్ అండి. అదే. సో నాకు ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్స్తో పెళ్ళిళ్ళకి వెళ్ళటం, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ లేవు. సో నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? తర్వాత నా ఎదురుగా పెరిగిన వాళ్ళే అందరూ, అంటే వయసుగా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ వ్యవహారికంగా బిజినెస్లో ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్ నుంచి టాప్కి వెళ్ళిన వాళ్ళంతా నా ఎదురు పెరిగిన వాళ్ళే. అందుకని నేను ఉన్న చోట కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారండి వాళ్ళు. రైట్. అందుకే నేను ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిన అయ్యో భలే మీరెందుకు వచ్చారండి వెళ్ళిపోండి అంటారు. ప్రసాద్ గ్రూప్ అంటే ఒక అడ్వాన్స్డ్గా ఉన్నారు, డిజిటల్లో ఎందుకు లేరండి? అంత అడ్వాన్స్డ్గా మీరు ఎందుకు గ్రహించలేకపోయారు డిజిటల్? నేను విప్లవం అంటే డిజిటల్లో అడ్వాన్స్ అయ్యే స్టేజ్లో అడ్డొచ్చింది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అండి. మాకు డిస్ట్రిబ్యూషన్ లేదు, ఎగ్జిబిటర్స్. ఓకే. ఒక ఐమాక్స్ థియేటర్ తప్పితే మాకు విఆర్ నాట్ ఎగ్జిబిటర్స్ ఎవ్రీవేర్. ఓకే. ప్రతి టౌన్లోనూ మాకు థియేటర్లు లేవు. కానీ దాని కాంపిటేటివ్గా వచ్చిన వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు వచ్చారండి. రైట్. సో వచ్చేపాటికి ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగిందండి. అది నేను ఆల్మోస్ట్ ఏమీ లేని స్టేజ్ నుంచి నేను సొంతగా అడ్మినిస్ట్రేటివ్గా డిజైన్ చేసుకుని స్టార్ట్ చేసిన పిఎక్స్డి ఒక 200 థియేటర్స్ తీసుకెళ్ళాను. అంటే అది వెళ్ళాను టౌన్స్కి, చాలా థియేటర్లు విజిట్ చేశాను కన్విన్స్ చేయడానికి. అది ఒక 500కి రీచ్ అవ్వాలనే టార్గెట్తో వెళ్ళిన టైంలో 4K వస్తుందని చెప్పి మా మేనేజ్మెంటు ఇంపోర్ట్ స్టాప్ చేసేసిందండి అప్పటికొచ్చే మిషన్స్కి. ఓకే. దాంతో ఏమైపోయిందంటే వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, ఎక్స్పాన్షన్ వెళ్ళిపోతున్నారు. ఓకే. వెళ్ళిపోవడంతో ఇక్కడ కానీ ఈరోజు వరకు నేను డిజైన్ చేసి పెట్టిన ఇది మాస్టరింగ్ యూనిట్ ఈరోజుకి వన్ ఆఫ్ ది టాప్ అని. ఓకే. అంటే మాస్టరింగ్ యూనిట్ నుంచే కదా సెన్సార్కి వెళ్ళేది. రైట్. అవును. సో సెన్సార్కి వెళ్ళాలంటే మాస్టరింగ్ చేసింది వాళ్ళ దగ్గర ఏమో సెన్సార్ ఆఫీసులో ప్రొజెక్టర్, డిజిటల్ ప్రొజెక్టరు, తర్వాత అవన్నీ సర్వర్స్ ఇవన్నీ ఉండవు కదండి. గవర్నమెంట్ శాంక్షన్ చేయాలంటే అది పెద్ద ప్రక్రియ. సో నేనేం చేశానంటే మా మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి మనం ఫ్రీ ఇన్స్టాలేషన్ చేద్దామని చెప్పి ఒక ప్రొజెక్టరు, సర్వర్ అన్నీ పంపించి సాఫ్ట్వేర్ లోడ్ చేసేసి మనకి దానివల్ల వచ్చే లాభం ఏంటంటే మన దగ్గర మాస్టరింగ్ చేసిందే కదా అక్కడ చేస్తామని చెప్పి. ఇప్పుడు దానికి కూడా వీళ్ళు బయట వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మేము ఛార్జ్ చేసేవాళ్ళం, వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అది ఇక తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మొదలు పెడతారు కదా చూసి. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను అట్లా అడ్వాన్స్డ్గా ఆలోచించి ముందస్తుగా ఆలోచించి ముందుకెళ్ళేవాడిని. అంటే ముందు మనమే, అవును ప్రసాద్, ఏది చేసినా కూడా మనమే అన్నట్టుగా అట్లా మాస్టరింగ్లో కూడా ఆ మాస్టరింగ్ యూనిట్ మొత్తం కార్పెంటర్ వర్క్ కాడ నుంచి డిజైన్ మొత్తం అంతా. ఇప్పుడు మీకు ఇక్కడ సెంటర్లో స్ప్లిట్ వేసి ఉందండి. రైట్. ఓకే. చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసండి, అది ఫ్రెష్ ఎయిర్ ఇవ్వదండి. ఇక్కడ ఉండే ఎయిర్నే సర్క్యులేట్ చేసి కూల్ చేస్తుందండి. రైట్. చాలామంది అదే పైపులు వస్తున్నాయి కదా అంటారు, రిఫ్రిజరెంట్ వస్తుంది, అది లిక్విడ్ రూపంలో వచ్చి అది ఎక్స్పాండ్ అయ్యి గ్యాసియస్ రూపంలో వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ఉండేదాన్ని టెంపరేచర్ని మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే మాయిశ్చర్ని కండెన్స్ చేసి ఒక పైప్ ద్వారా బయటకు పంపిస్తుంది, అంతేగాని మీకు ఫ్రెష్ ఎయిర్ రాదు ఇక్కడ అని చెప్పి చాలామంది చెప్పటం మొదలెట్టాను. మీరు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఒక ఫ్యాన్ పెట్టండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్, మార్నింగ్ అవర్స్లో ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు ఈ 2 ఆన్ చేసి పెట్టి డోర్లు ఓపెన్ చేసేయండి అంటాను. ఓకే. ఫ్రెష్ ఎయిర్ రావడానికి. అదే.
అట్లా మాస్టరింగ్ యూనిట్లో అట్లా చేసి పెట్టానండి. ప్రతి చోట నేను చేసే చోటల్లో ఈ ఉంటాయండి.